మేము నా పేరు తిరుమలరావు అండి, విశాఖపట్నం టీవీ కౌన్సిల్ ప్రెసిడెంట్ని. ఇక్కడ 76వ అఖిల భారత ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అవుతుంది. ఈ మీటింగ్ తాలూకా సారాంశం ఏంటంటే, ఏజెంట్ల తాలూకా బాగోగులు ఒక ప్రక్క, రెండో ప్రక్క పాలసీ హోల్డర్లు. మేము ఎప్పుడు సమాంతరంగా మా స్వల్ప ఏజెంట్స్కి అంత లాభం వచ్చినా రాకపోయినా పాలసీ హోల్డర్ కోసం మేము విశేషంగా కృషి చేస్తుంటాం. జిఎస్టీని తీసేయమని గతంలో కూడా చెప్పాం, ఎన్నో సందర్భాల్లో చెప్పినా మేనేజ్మెంట్ చేయకుంటున్నట్లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భారతదేశ వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి ఏర్పాటైంది. 13 లక్షల ఏజెంట్లకి ఉన్నటువంటి నాయకులందరూ కలిసి అన్ని గ్రూపులు ఒకటిగా ఏర్పడి మరి పాలసీ హోల్డర్లకు వడ్డీ తగ్గి సార్ చెప్పారు, పాలసీ హోల్డర్కి వడ్డీ తగ్గించకపోయినా లేదు పాలసీ హోల్డర్ మెరుగైనటువంటి సర్వీసులు అందించకపోయినా మా కమిషన్ రేట్ పెంచకపోయినా ఒక జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమం తీసుకొచ్చి మా పాలసీ హోల్డర్ తాలూకా కోరికలు అట్ ది సేమ్ టైం మా తాలూకా ఇబ్బందులను కూడా నెరవేర్చకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న 13.5 లక్షల మంది ఏజెంట్లు సుమారు వాటి యొక్క ఫెడరేషన్ ఇది. అంటే మేము ఏజెంట్స్ బాగోగులు, తర్వాత అదేవిధంగా పాలసీ హోల్డర్స్ రావాల్సిన రాయితీలు ఇవన్నీ కూడా గత 1964 నుంచి చూస్తున్నాం. ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ. దీని 76వ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు రేపు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. పూరా శ్రీనగర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా సుమారు 160 మంది రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటోలు తీశారో ఆయన మా అధ్యక్షుడు రణవీర్ శర్మ గారు, ఆయన అధ్యక్ష ఉపన్యాసం చేస్తున్నారు. ఈరోజు ఎల్ఐసి ఏజెంట్స్గా పాలసీ హోల్డర్స్గా ఈ ఎల్ఐసి కానీ ఐఆర్డిఏ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ సరి అయిన స్థానం ఇవ్వటం లేదని మా ఫీలింగు. పాలసీ హోల్డర్స్కి 2002 వరకు 71 రూపాయి బోనస్ ఇచ్చే ఎల్ఐసి ఈరోజు కేవలం యావరేజ్ మీద అన్ని పాలసీలు చూసుకుంటే 40-41 రూపాయి బోనస్ ఇస్తుంది. ఇది చాలా అన్యాయమైన విషయం. ఎల్ఐసి రోజు రోజుకి లాభాలు పెరుగుతున్నా సరే పాలసీ హోల్డర్ని పట్టించుకోకపోవడం అనేది చాలా తప్పు. అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఎల్ఐసి దగ్గర పాలసీ హోల్డర్ కానీ లోన్ తీసుకుంటే సుమారు 9.5-10% ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది. మీరు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇంత హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు బ్యాంకుల్లో మీ డబ్బులు వేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ డబ్బులు కట్టినా కానీ వాళ్ళు మనకి 6% ఇస్తే మన దగ్గర లోన్ తీసుకుంటే 7% కలెక్ట్ చేస్తారు. అంతేగాని ఇలాగ 9.5-10% కలెక్ట్ చేయరు. మేము ఫెడరేషన్గా ఈ ఎల్ఐసి బోనస్ని పెంచమని, అలాగే పూర్తిగా ఇంట్రెస్ట్ రేట్స్ పూర్తిగా తగ్గించమని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్కి ప్రాముఖ్యత ఉంది, సేవింగ్స్కి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఎల్ఐసి ఒక్కటే గవర్నమెంట్ సంస్థ ఈ దేశానికి ప్రతి సంవత్సరం యావరేజ్ మీద 2,750 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ జిఎస్టీ ఏదైతే ఉందో జిఎస్టీ వల్ల చాలామంది వెనకాడుతున్నారు. కాబట్టి జిఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తెస్తున్నాం. అంతేకాకుండా చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే, మా కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రేటు 1938వ సంవత్సరంలో నిర్ణయించబడ్డది. ఆ రేట్ ఆఫ్ కమిషన్ 1938 నుంచి ఇప్పటివరకు కూడా అదే కమిషన్ రేటు ఉండడం చాలా అన్యాయం. ప్రతి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఏ వర్గాలను తీసుకున్నా సుమారు అంటే 87 నుంచి, అంటే స్వతంత్రం రాకముందు నిర్ణయించింది ఇది, సుమారు 87 నుంచి ఇదే కమిషన్ రేట్ ఏదైతే ఉందో దీన్ని అదే ఉంచడం ఎల్ఐసి ఏమాత్రం కూడా మాకు సహకరించడం లేదు. ఈ విషయంలో మేము ఏంటంటే అందరూ కలిసి ఒక పెద్ద ఉద్యమం నిర్మాణం చేద్దామని కూడా ఒక నిర్ణయం మేము తీసుకోవాలి. ఈరోజు ఎల్ఐసి ఏజెంట్లు ఎంతో కష్టపడి ప్రతి పాలసీ హోల్డర్ని బోనస్ తక్కువైనా
లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువైనా మేము పాలసీ హోల్డర్ని కన్విన్స్ చేసి పాలసీలు తీసుకొస్తున్నాం. ఈరోజు ఏంటంటే ఐఆర్డీఏ మీద ప్రైవేట్ కంపెనీల ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది. ఈ ఎల్ఐసి ఏజెంట్ల బోనస్ కమిషన్ తగ్గించాలి, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి ఏం కావాల్సి అది చేసుకోగలరు. కానీ వేరే ఎల్ఐసి గవర్నమెంట్ సంస్థ కాబట్టి కొన్ని చేయలేదు. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఎల్ఐసి ఇంకా బాగుపడాలి అంటే ఎల్ఐసి పాలసీ హోల్డర్ని చాలా సంతృష్టీకరణ చేసి ఎక్కువ బోనస్ ఇచ్చి సంతృష్టీకరణ చేయాలి. అలాగే కష్టపడుతున్న ఏజెంట్లకి ఈ యొక్క కమిషన్ని వెంటనే పెంచాలి. కాకపోతే ఏంటంటే ఐఆర్డీఏ కమిషన్ పెంచమని 2013లోను 2016లోను ఒక రాజపత్రాన్ని రిలీజ్ చేసినా సరే ఈ అంటే మా ఎల్ఐసి మేనేజ్మెంటు దాన్ని పట్టించుకోవట్లేదు. దాని మీద కూడా చాలా ఇబ్బంది మేము ఫేస్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇంటర్నల్గా మా గ్రాట్యుటీ దేశంలో ఎవరికైనా గ్రాట్యుటీ 20 లక్షలు మినిమమ్ అంటే పెర్మనెంట్గా ఉన్నాం. నేను 1985 నుంచి ఏజెంట్, ఇప్పుడు నా గ్రాట్యుటీ 3 లక్షలు అంటే 65 ఏళ్ళు దాటితే అవదు, కానీ గ్రాట్యుటీ 5 లక్షలు, దానికి 20 లక్షలకు పెంచమని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. అదేవిధంగా మాకేంటంటే ఈరోజు ఎల్ఐసి ఏజెంటు చాలా కష్టపడి పనిచేసి 25 ఏళ్ళు 35 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఒకళ్ళ అనుకోకుండా ఏదైనా చనిపోతే మాకు ఎల్ఐసి ఇంతకాలం సర్వీస్ చేసినందుకు కేవలం 10,000 ఇస్తున్నారు, దాన్ని పెంచమని మేము కోరుతున్నాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పెండింగ్లో ఉంది. మేమేంటంటే ఫెడరేషన్గా మేము ఈ దేశం కోసం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మేము పనిచేస్తున్నాము. కాబట్టి మాకు రావాల్సిన న్యాయమైన కోరికల్ని వెంటనే నెరవేర్చాలని, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ వహించాలని మా మెయిన్ డిమాండ్స్. దీనికోసం మేము ఈ సంవత్సరం ఒక పెద్ద ఉద్యమం కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. సార్, నా పేరు ఎన్ గజపతిరావు, సెక్రటరీ జనరల్ అంటే ప్రధాన కార్యదర్శి అనుకోలేదంటే ఈ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి.